Do subscribe, Saksham Vizag. Watch, like, share, and comment. Thank you. అవును ఇవ్వడానికి అవార్డు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. అవునవును. మరి మీకు ఏమి ఎందుకు అవార్డు ఏమి రాలేదు, ఎందుకు కారణం, మీరు ఎలా ఫీల్ అవుతారు? నేను ఫీల్ అవ్వలేదు కానీ ఎవరిని తిట్టాట ఏదు, ఎవరి దశ ఏదు, కొన్ని నువ్వన్నట్టు వేల పాటలు ఉన్నాయి, ఏవేవో పాటలు. అట్లాంటి వాడికి మరి దేవుడు సంకల్పం చేయలేదు. ఇలా మనకి ఏ పూట వచ్చి ఆ పూట బతుకునే చెప్పి దేవుడు వచ్చిన వరం ఇది. అతనికి వచ్చిందని మనం ఎదుర్కోలేదు, మనం లేదని కుంగిపోలేదు. ఇది ఒక వరం లాంటిని చెప్పి ఇలాగ వెళ్ళిపోతుంది బండి. ఆ మొదలుగా మొదలు అతను టెంగర వాయించాడు చెత్తారి. పెద్ద వాళ్ళ దృష్టిలో పడ్డ టొక్కన ఆదుకోనరాలు. మనం పెద్ద వాళ్ళ దృష్టి వాడికి వెళ్ళలేదు, చిన్నపిల్లల దృష్టిలో అంటే ఉన్నాము. తెలియలేరు కానీ మరి ఆ వాంచిన ఒక పిచ్చి ఎవరికైనా ఉంటే మనకు తీసుకెళ్ళా మంచివాడరా, ఈ జానపద కళని అంతరించుకుంటా మనోడు చెల్లెలాంటి ఇచ్చున్నాడా, ఇలాంటి వాడికి ఏదైనా ఒక అవకాశం ఇద్దామని ఇవ్వలేని పుణ్యం కట్టుకుంది రైటే. అది లేదు కనుక మనకి ఎప్పటికీ ఏ పడి పెడతాడు దేవుడు చెప్పలేము. మనం ఈ స్థాయికి వచ్చామని అది ఒక నాకు ఆనందంగా ఉంది. లేదు ఇవన్నీ సొమ్ము ఉంది, లేదని బెంగ లేదు, ఉందని పొంగిపోలేదు. అతనికి ఆ దేవుడే దశపెట్టింది, అతనికి ఆ మొగిలేక ఆ వార్త వచ్చింది. మనకి ఇదే పెట్టి ఇస్తాలి అని నా తృప్తి. ఎవరో వాళ్ళ పుణ్యాదులు పెట్టుకొని మీటింగ్ పెట్టి మంచివాడు అయ్యారు చెప్పి, అంత కాకపోతే ఏదైనా ఒక అవార్డు ఇస్తే ఇస్తారు, చిన్న చిన్న అవార్డులు ఇస్తారు పద్మభూషణాలవి. ఇది మనం అంతవరకు మనం వెళ్ళలేదు. ఏ సాయి సంపద ఎవరి మామూలు 2,000 రూపాయలు పెన్షన్ జగన్ బాబు ఇచ్చిన పెన్షన్ కానీ, కానీ ఇది మాత్రం 10,000 5,000 కళాకారులు 10,000 వస్తాయి, అంతా 3,000 వస్తారు, 4,000 లేదు. మనం పెట్టలేదు, ఇదే సరిపోదని భావంతో ఉండిపోయినాను. ఏ ఆఫీసులు అంటే తిరగడం పెట్టారు చేస్తారు సీరు అని అలాంటి భయంతో ఉండిపోయినాను తల్లి. ఇలాగ దేవుడిచ్చిన వరంలో దీనిని ఇది ఉందినా చానే ఆంకరం కానీ రేపు వచ్చేది పడిపోవాలా ఇంక తిరగాలా అని అలాంటి ఆశీ పాసి నాకు లేదు సార్. నాకు దేవుడిచ్చిన చాలా ఎలా సంచుడికి వెళ్ళిపోతుంది, ఇది బియ్యం వస్తాయి 10 కేజీలు బియ్యం వస్తాయి, అవే కాలం గడిపిపోతాం, లేకపోతే అందరూ పడిపోతాం. నీకుందని ఎడితే నాకు కళ్ళు వసిపోడు కానీ నాకు ఎట్రాదు, నాకు ఎంత పెట్టాడు బాగుంది, నేను అంతే తిరుపతి పసుకున్నాను వాస్తవంగా. ఏదో ఇలా వెళ్ళిపో చాలదు, ఇది ఒకటి తీసుకోలేంది, నా గుండెలు ఉన్నటువంటి ఒకటి తీసుకోలేడా. గాలివానలో వాన నీటిలో గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరం ఎక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. ఓహో తెలుసు అవి వరద పొంగు అని తెలుసు, ఇది హోరు గాలి అని తెలుసు, అవి వరద పొంగు అని తెలుసు, హోరు గాలిలో వరద పొంగిలో సాగలేనని తెలుసు. అయినా పడవ ప్రయాణము, తీరం ఎక్కడో గమ్యం ఏమిటో తెలియదు పాపము, తెలియదు పాపం. అది జోరు వాన అని తెలుసు, ఇవి నీటి చుడులని తెలుసు, అది జోరు వాన అని తెలుసు, ఇవి నీటి చుడులని తెలుసు, జోరి వానలో నీటి చుడులలో మునగ తప్పదని తెలుసు. అయినా పడవ ప్రయాణము, తీరం ఎక్కడో గమ్యం ఏమిటో తెలియదు పాపం. ఓ ఇది ఆశ నిరాశలు ఆరాటం, చీకట వెలుగులు చెలగాటం, ఇది ఆశ నిరాశలు ఆరాటం, అది చీకట వెలుగులు చెలగాటం, ఆశ జారిన వెలుగు తొలగిన ఆగద జీవిత పోరాటం, ఇది మనిషి మనుషులు పోరాటం, అది ప్రేమ పెళ్లి చెలగాటం,
ఇది మనిషి మనుషులు పోరాటం, అది ప్రేమ పెళ్లి చెలగాటం, ప్రేమ చగలమై మనసు వికలమై బ్రతుకుతున్నదొక శవం అయినా పడవ ప్రయాణం. తీరం ఎక్కడో గమ్యం ఏమిటో తెలియదు పాపం. ఆపడానికి ఎందుకయ్యి ఒకటి ప్రకృతి గొప్ప ఇవ్వడు.